మన గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అప్రభూతంగా సాగుతున్న చిమటా మ్యూజిక్ సంగీత చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణ అధ్యాయం అండి. సో నాగరాజు గారు నిజంగా మీ కచేరీ ఈరోజు ఎంతో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మమ్మల్ని ధన్యోస్మి మమ్మల్ని ధన్యులు చేశారు. ఇప్పుడు మనందరి మన బే ఏరియా సంగీతాభిమానులు మనం ఇంతకన్నా ఒక చిరుకానుక తప్ప ఏమిచ్చుకోగలం నాగరాజు గారికి. నాగరాజు గారికి తన సహ ధర్మచారిణి అయినటువంటి మణి నాగరాజు గారికి ఇద్దరికి ఒక అద్భుతమైన దంపతుల జంటకి వేరొక అద్భుతమైన దంపతుల జంట ఆనంద్ గూజుపట్ల గారు, శాంతి గూజుపట్ల గారు. సో ఒక వ్యక్తి ఒక సింపుల్గా ఒక వ్యక్తి ఏమి చేయగలడో ఆయన నిరూపించారు. లక్ష గళాక్షం చేసిన పంచగళాక్షం చేర్చిన మన శాంతి గారు అన్నారు. పంచ అంటే పంచ కట్టుకొని చేసేది కాదు, పంచ లక్ష గళాక్షం చేసినా సరే అది కేవలం ఆనంద్ గారికే సాధ్యం. సో నిజంగా మీరు చేస్తున్న సేద్యం మరపురానిది ఆనంద్ గారు. సో ఆనంద్ గారు బే ఏరియాలో ఉండటం అనేది నిజంగా మనందరి అదృష్టం. అలాంటిది ఆనంద్ గారి చేతుల మీదుగా నాగరాజు దంపతులకి జరగటం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని మన ప్రకాశ్ ఎన్ఆర్ఐ గ్రూప్ మంజు గారు అండ్ కవిత గారు మనల్ని లీడ్ చేయమని కోరుతున్నాను. నాగమణి దంపతులు, నాగమణి అనేటువంటి దానికి మన పురాణాల్లో చాలా ప్రసిద్ధి ఉంది. మీరు ఇక్కడికి రండి, అలా వచ్చి నుంచు. నాగరాజు మణిగారు అందరికీ నమస్కారం అండి. సంగీత సాహిత్యాల కలయికని అభిమానించేటువంటి మనందరం కలిసి ఈరోజు సాయంకాలం ఇక్కడ రావటం చాలా ఆనందం. సామాన్యంగా వ్యక్తులు వారి వార్ల పేర్లని ఏ విధంగా ప్రాచుర్యంలోకి తెచ్చుకుందామా అని చూసేటువంటి రోజుల్లో సంగీతాన్ని తన ఇంటి పేరుతో కలిపి ఎప్పటి నుంచో చక్కటి సంగీతము సాహిత్యము కలిసినటువంటి పాటల్ని అందరికీ అందించాలి అనేటువంటి ఆశయం ఆయన గుండెల్లో ఎలా పడిందో తెలియదు. దానికి నాంది ఏదైనా కావచ్చు. ఆయన పాత పాటలన్నీ సేకరించుకొని ఇంట్లో పెట్టుకుని విని ఆనందించవచ్చు. వాటిని కావాలంటే తనకు కావలసినటువంటి అంతర్జాలంలో ఒక బ్లాగులో చేసుకోవచ్చు. కానీ ఒక చక్కటి పాటల పర్ణశాలను పెట్టారు, పాటల పందిరి, వాటిని 10 మందితో పంచుకోవాలనేటువంటి మంచి తలంపు ఉన్నటువంటి ఒక మంచి మనిషి శ్రీనివాస్ గారు. తన ఆనందాన్ని 10 మందితో పంచుకుంటే పెరుగుతుంది అని చాలా దృఢంగా నమ్మి ఈ ప్రాంతంలోనే కాక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా ఆ పాటల్లో మాధుర్యాన్ని నిరంతరం పంచిపెట్టేటువంటి ఒక పాటల దాత. ఇందాక మా హనుమరెడ్డి గారి గురించి చెప్పారు, ఈయన సంగీతాన్ని పంచిపెడతారండి. ఆ పంచిపెట్టడం వెనక ఒక విధమైనటువంటి పరిశోధన కూడా ఉంది. ఆయన స్వర్ణయుగ సంగీత దర్శకులు అని చెప్పి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి మలిప్రతిని తీసుకొచ్చి ఆ మలిప్రతి ఆవిష్కరణలో పాలు పంచుకునే అవకాశం నాకు కూడా కలిగింది. మీరు కనుక ఆ పుస్తకము మీ దగ్గర లేకపోతే ఇంట్లో ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైన పుస్తకాలలో అదొక అందమైనటువంటి పుస్తకం. మన కిరణ్ ప్రభ గారు వారం వారము మనకి వినిపిస్తూ ఉంటారు రకరకాల చలనచిత్రాల గురించి, వాటిల్లో ఉన్న పాటల గురించి, పుస్తకాల గురించి. అలా ఒక సంగీత దర్శకులు ఒక యుగం మీద వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఎంత అద్భుతాలు సృష్టించారో దాని అంతటినీ ఒక చోటికి చేకూర్చినటువంటి గొప్ప గొప్ప ప్రయత్నం. తెలుగు సాహిత్య చరిత్రలో అలాంటి ప్రయత్నం ఇంత ముందు జరగలేదు. భవిష్యత్తులో చేయాలంటే మన శ్రీనివాస్ గారే చేయగలరు. ఇందాక ఆయన చెప్తూ అన్నారు, ఇక్కడ పాడుతున్నటువంటి వాళ్ళందరూ భారతదేశం నుంచి వచ్చి పాడేటువంటి వాళ్ళకి తీసిపోరని, వాళ్ళకి తగినంత పేరు రాలేదు అని. చిమటా శ్రీనివాస్ గారికి కూడా ఇంకా చాలా చాలా, ఆయన తమిళుడయి ఉంటే ఈ పాటికి పద్మశ్రీ వచ్చి ఉండేది. తెలుగువాడు అయ్యాడు అనేటువంటి బాధ లేకుండా ఉండాలంటే కొన్ని మంచి కార్యక్రమాలు మనము ప్రోత్సహించాలి. కెవ్వు కేకలు, ఆటో అప్పారావులు
స్పృహ తప్పేలాగా మనుషుల్ని జంతులేయిస్తాయేమో కానీ ఇందాకటి నుంచి వారు పాడుతున్నటువంటి పాటలు హృదయాన్ని అలా గంతులు వేయించేటువంటి పాటలు మనసులో ఉన్నటువంటి భావాలను తట్టి లేపేటువంటి అందమైన అద్భుతాన్ని ఆవిష్కరించగలిగినటువంటి ఒక మంచి మనిషి శ్రీనివాస్ గారు మా అందరి తరఫున మీకు ముందుగా ధన్యవాదాలు నాగరాజు గారు ఆయనతో పరిచయం అంతర్జాలం ద్వారా జరిగింది అంతర్జాలంలో ఆయన వాయించినటువంటి మణిగారు పాడినటువంటి ఒక పాటని సిలికానాంధ్ర వేదిక మీద అది ఒక అద్భుతం సృష్టిస్తుందన్న నమ్మకంతో మేము ఉపయోగించుకుంటాము అని చెప్పి వెతికి పట్టుకుని ఆయనని చరవాణి ద్వారా సంప్రదించిన రోజున తప్పకుండా ఆయన అనుమతిచ్చినటువంటి రోజున కలిగినటువంటి అనుబంధము తెలుగు వాళ్ళ యొక్క దురదృష్టం ఏంటంటే ఫ్లాప్ సినిమాలో నటించినటువంటి ఒక నాయకుని తీసుకొచ్చి వేదిక మీద చూసి చాలా పెద్ద ఫోటో పెట్టి సన్మానం చేసుకుంటామనేటువంటిది మనకి ఇవాళ రివాజ్ అయిపోయిన రోజుల్లో ఇలాంటి వేదిక మీద తన్మయత్వంతో వాయిస్తున్నటువంటి నాగరాజు గారు కింద ఆనందంగా పాడుతున్నటువంటి మణిగారి అంటే ఒక కళాకారుడికి పెద్దపీట వేయగలిగేటువంటి స్థితి శ్రీనివాస్ గారు మీరు ఇవాళ ఈ వేదిక మీద కల్పించారు ఒక తెలుగువాడిగా నాగరాజు గారు ఆయన చేస్తున్నటువంటి ప్రయోగాలు ప్రయత్నాలతో ప్రపంచ విఖ్యాత కళాకారుడు కావడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు తెలుగువారుగా మనం ఇవ్వటం మన సామాజిక బాధ్యత కనుక ఒక చక్కటి ప్రతిభ ఉన్నటువంటి కళాకారుడు మనకు కనిపించినప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి గౌరవించి ప్రోత్సహించడం అనేటువంటిది మనందరం చేయాలి చేద్దాము తద్వారా కొంత అద్భుతమైన కళాకారుల్ని ప్రపంచానికి సృష్టించిన వాళ్ళం అవుతాం ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో తమిళనాడు కేరళాల నుంచి వచ్చేటువంటి కళాకారులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండ్ నేమ్స్గా తయారవుతారు మనకి ఎందుకనే అవకాశం ఉండట్లేదు ఒక్కసారి మీరందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోండి ఇవాళ ఇక్కడ పాడినటువంటి యువ కళాకారులకు మీరు చాలా ప్రోత్సాహం ఇచ్చారు యువ కళాకారుల్లో అందరూ చక్కగా పాడారు కానీ యువ కళాకారులందరికీ ఈ వేదిక మీద నుంచి నా మనం ఏంటంటే మీరు ఎప్పుడు అద్భుతంగా పాడినట్టు అవుతుందంటే ఒక బాధ్యతగా ఒక రాగాన్ని సాహిత్యాన్ని కలిపి పాడటం కాదు మీ ముందు కూర్చున్నటువంటి ప్రేక్షకులు లేదా శ్రోతలు దేవుళ్ళు వాళ్లతో మీకు అనుబంధం ఏర్పడాలి ఆ 3 నిమిషాల పాటలో మీరు గనక ప్రేక్షకులతో అనుబంధం ఏర్పరచుకొని మీరు కంటి ద్వారా ఆ పాటలో ఉన్న సాహిత్యాన్ని అనుభూతిని మీ ఒక్క గొంతు ద్వారా కాకుండా మీ కళ్ళ ద్వారా మీ దీని ద్వారా ఎప్పుడైతే ప్రేక్షకులతో కలుస్తారో ఆ రోజున మీరు అద్భుతమైన గాయకులు అవుతారు తెలుగు గాయకులకి కావాల్సింది అది ఆంగ్లంలో చెప్పాలంటే స్టేజ్ ప్రెజెన్స్ ఎవరికి వాళ్ళు వచ్చి బాధ్యతగా పాడి వెళ్ళిపోవటం కాదు కనుక ఈ సలహా తీసుకుంటారని ఈరోజు సాయంకాలం ఇలాంటి చక్కటి దంపతులతో ఈ వేదిక మీదకి వచ్చి ఈ 4 మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారు మీరు భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు చేయాలని చేయడానికి మేమందరం కూడా మీతో కలిసి ఉంటామని చెప్తూ ఇప్పుడు వారికి సన్మానం చేయమని నన్ను పిలిచినప్పటికీ మా పెద్దన్నగారు హనుమరెడ్డి గారు నాగరాజు గారి ప్రోగ్రాం వింటామని వాళ్ళ అబ్బాయి విక్రమ్ ఇక్కడికి వచ్చారు హనుమరెడ్డి గారు మీరొచ్చి మీ చేతుల మీదుగా వారికి కప్పితే మన కుటుంబం తరఫున పెద్దగా మీరు చేసినట్టు బాగుంటుంది చాలామంది కార్యక్రమానికి మాకు పిలుపు రాలేదు అక్కడ అంటారు హనుమరెడ్డి గారు లాంటి వారిని తీసుకోవాలి వారు ఇంకో కార్యక్రమాల మీదకి వచ్చి ఎప్పుడో మన సిలికానాంధ్ర వేదిక మీద నాగరాజు గారు వాయిస్తుంటే చూసి కార్యక్రమం ఉందని తెలిస్తే విక్రమ్ అవాడ మొత్తము వీడియో తీసుకున్నాడట ఆ ప్రియా చెప్తోంది అది ఇవాళ తెలిసి వాళ్ళందరూ సకుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి చూశారు అది ప్రోత్సహించడం అంటే అది ఇందాక నేను చెప్పినటువంటి కళాకారుడికి చాలా స్ఫూర్తినిచ్చేటువంటి అవకాశం హనుమరెడ్డి గారు 2 మాటలు అందరికీ నమస్కారం అండి ఆనంద్ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం కొంచెం కష్టమే అనుకోండి కానీ మాట్లాడటం ధర్మం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మా పిల్లలు ఇక్కడ పెరిగారు ఈ తెలుగు వాతావరణంలో పెరగలే వాళ్ళు ఇంగ్లీష్ వాతావరణంలో పెరిగారు కానీ
అబ్బాయి 3 సంవత్సరాల క్రితం ప్రతిరోజు నేను ప్రయత్నం చేస్తా పట్టు రావడానికి వెళ్ళను దేవుడి గుడికి ఇలాంటి